ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మన కర్మకొద్ది ఒక ఎల్లో మీడియా అంటే ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ మన కర్మకొద్ది ఉన్నాయి. వాళ్ళు ఒకవైపున ఇదే మాదిరిగా వీళ్ళను కొమ్ము కాస్తూ ఒక తెలుగుదేశం పార్టీ అనే ఒక అన్యాయమైన పార్టీ కూడా ఒకటి ఉండడం, వాళ్ళు ఒకవైపున వీళ్ళంతా కూడా రాష్ట్రంలో ఇంత మంచి జరగడం అవసరం, ఈ జరగడం కోసమని చెప్పి దీన్ని అభివృద్ధిని నిలబెట్టడం కోసమని చెప్పి ప్రజలను కాపాడుకునేందుకు అప్పోసొప్పు తెచ్చే కార్యక్రమం కూడా చేస్తే దానిని కూడా వక్రీకరించి పెడదోవన వక్రీకరించి దాన్ని కూడా నెగిటివ్ లైట్లో చూపించే అద్వానమైన పరిస్థితులు మన రాష్ట్రంలో మాత్రమే ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి అనే ఒక సామెత నేను గట్టిగా నమ్ముతాను. కాబట్టి వీళ్ళు ఏం చేసినా కూడా, వీళ్ళు ఏ రకమైన డిమోటివేషన్ కార్యక్రమాలు చేసినా కూడా దేవుడి దయతో మంచి చేయాలనుకున్నాం, మంచి ఖచ్చితంగా దేవుడి దయతో చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.